ఈరోజు మనం పాదాలతో నడక దీని గురించి కొన్ని పాయింట్స్ తెలుసుకున్నాం మామూలుగా మనం ఇవాళ వాకింగ్కి వెళ్ళడం అంటే లేకపోతే రన్నింగ్కి వెళ్ళినా లేదా ట్రెడ్మిల్ వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఏం చేస్తామంటే కొంచెం మంచి షూ కొనుక్కుని మంచిగా మంచి నైక్ కంపెనీదో లేకపోతే రేబాగ్లో మంచి మెత్తగా ఉండి కాస్త ఎత్తుగా ఉండి మనం నడిస్తే క్వశ్చన్ వచ్చేయి ఇలాంటి షూ కొనుక్కుని వెళ్ళటం అలవాటైంది మన అపార్ట్మెంట్లో చుట్టూతో ఉండే ఇక్కడ కానీ లేదా థారు రోడ్ల మీద నడవడం కానీ లేకపోతే ఎక్కువ గ్రౌండ్లు లేవు ఇవాళ మన రెండు రాష్ట్రాల్లో కూడా గ్రౌండ్స్ లేదు కాబట్టి ఇలా అలవాటైంది నిజానికి ఇది మంచిదా లేకపోతే ఒట్టి కాళ్ళతో నడవటం మంచిదా ఒట్టి కాళ్ళతో నడవటం అనగానే అదేంటండి అసలు ఒట్టి కాళ్ళతో ఎలా నడుస్తాం ఒట్టి కాళ్ళతో నడిచేటప్పుడు కాళ్ళకి ముళ్ళు గుచ్చుకుంటే అది చాలా సెన్సిటివ్గా ఉంటాయి అది తిమ్మిరెక్కినట్టు ఉంటుంది అలా అంటారు అదేం కాదు నిజం చెప్పాలంటే మనకు బేర్ ఫుట్ అంటే ఈ కాలుకి ఇక్కడ ఒక వంపు ఉంటుంది మీరు గమనించారు కదా ఇక్కడ ఇది ఈ కర్వేచర్ అనేది మనిషి శరీర నిర్మాణ భాగం ఇది అందరికి ఒకే రకంగా ఉండదు ఒక్కొక్కరికి ఒక్కో రకంగా ఉంటుంది ఎప్పుడైతే మనం షూ వేస్తామో ఇది ఒక రకమైన ఫ్లాట్ కింద మారిపోతుంది ఫ్లాట్గా పాదం ఉంటుంది అనేది ఒక జబ్బు బ్యాలెన్సింగ్ కోల్పోయే ఒక విషయం సో మనం ఎప్పుడైతే మామూలు ఒట్టి కాళ్ళతో నడుస్తామో ఒకప్పుడు అలానే చేసేవాళ్ళం మేము పిల్లలు ఆడకుండా గెళ్ళేవాళ్ళం చెప్పులు ఉండే కాదు ఒంగులు దూకుడు సబ్జ్యాలు ఏదొక్కునా సరే సైకిల్ మన చెప్పులు లేకుండా రాత్రిపూట పొలాల్లోకి వెళ్ళటం పొలాల్లో పని మన పెద్దవాళ్ళలాగా ఉండేవాళ్ళు వాళ్ళని చూసి మేము అలాగ ఉండేవాళ్ళం మా చిన్నతనం సంగతి చెప్తున్నాను ఇలా ఉండటం వల్ల ఏమైందంటే నేలతో బాగా కనెక్ట్ అయ్యేది విపరీతంగా ఆ మట్టి పొలాల్లో పరిగెత్తడం కానీ ఇంకోటి కానీ గుచ్చుకునేవి ముళ్ళు గుచ్చుకునేవి ఆ పెంకులు లాంటివి గుచ్చుకునేవి ఆ నత్తగొల లాంటివి అలాంటివి భూమిలో ఉండి పార్ట్ ఆఫ్ లైఫ్ రాటు తెలిపోయేది శరీరం చర్మం కూడా సో భూమితో విపరీతమైన కనెక్షన్ ఉండేది ఇప్పుడైతే మనం ఈ కాంక్రీట్ జంగిల్లోకి వచ్చాము ఇప్పుడు నవర్గ నేను ఇక్కడ హైదరాబాద్ వచ్చాను ఎక్కడ చూసినా కాంక్రీట్ జంగిలే అసలు నేల మీద కాలు పెట్టడానికి మట్టి అనేదే లేదు మట్టి కావాలంటే దగ్గరలో ఉండే ఏ పార్కులకు వెళ్తే తప్పితే దొరకని పరిస్థితి విజయవాడలో ఉన్నప్పుడు మాకు అక్కడ కృష్ణానది ఒడ్డున ఉండేది కాబట్టి మాకు ఇసుకలో చాలా అందుబాటులో ఉండేవి పక్క నదీ తీరం మొత్తం ఇటు మొత్తం వాకింగ్కి వెళ్ళేవాళ్ళం నేను కూడా ఇసుకలో చెప్పులు తీసేసి ఎన్నలగుద్దురు దగ్గర అక్కడ ఆ రేవుల్లో తెల్లారుజామని వెళ్తే ఫ్రెష్గా అసలు మీరు ఒక అరగా నడిస్తే పులుసు కారిపోయేది కొంతమంది ఏమో ఇసుకనే ఇలా తోడి ఇటు వేస్తాం అట్లాంటివి చేసేవాళ్ళు సమరంగారు బ్రదరు లవణ కూడా చేయించేవాళ్ళు ఒకప్పుడు విజయవాడ చాలామందితో ఇసుకలో నడవటం అద్భుతమైన ప్రాసెస్ ఎప్పుడైతే ఇసుక కానీ మట్టి మీద నడవటం కానీ గడ్డి మీద నడవటం కానీ ఈ మూడే మళ్ళీ వేరే లేదు ఇసుక మట్టి గడ్డి మీద నడవటం నడవటం వల్ల ఏమవుతుందంటే మామూలుగా మీరు షూలో ఉంటే ఈ షూలు ఇవాళ షూ డిజైన్ అంతా ఎలా వస్తుందంటే ఇది నొక్కేస్తే మన ఇక్కడ ఇక్కడ ముఖ్యంగా ప్లేస్ ఉండదు అంటే డిజైన్కి అనుగుణంగా వాళ్ళు ఇలా మారుస్తున్నారు దాంతో ఇదేమో హీల్ కొంచెం ఎత్తుగా ఉంటాం ఇలా ఉంటుంది కొంచెం హార్డ్గా మనం భూమి మీద పాదం ఒకే విధంగా ఉండదు ఇలా ఎత్తు లేకపోతే ఇక్కడ ఇలా వెడల్పుగా వేసి చేయటం ఇప్పుడు నిజానికి ఒక చేత్తో మనం పట్టుకోవాలంటే గ్రిప్కి ఇలా ఎక్కడ పట్టుకుంటే ఈ వేళను వెడల్పుగా వచ్చి పట్టుకుంటే గ్రిప్ ఉంటుంది దగ్గరగా పెట్టి పట్టుకుంటే గ్రిప్ ఉండదు సో మన పాదంలో ఇరవై ఆరు బోన్సు ముప్పై మూడు జాయింట్లు పంతొమ్మిది మజిల్స్ కాంబినేషన్లో ఉంటాయి ఈ పాదంలో ఉండే ఈ బోన్సు మజిల్సు ఈ జాయింట్సు ఈ మొత్తం ఒక రకమైన వ్యవస్థ ఇది ఇది శరీరం బరువు అది వంద కిలోలు నుండి నూట యాభై యాభై నుండి అరవై ఉండండి దీని మొత్తాన్ని బ్యాలెన్స్ చేసే ఒక వ్యవస్థ సో అలా బ్యాలెన్స్ చేయాలంటే కాలు ఇలా ఉండే కంటే ఇలా వెడల్పుగా ఉన్నప్పుడు మనం బాగా బ్యాలెన్స్ చేయగలం హోల్డ్ చేయగలం మన కింద గ్రిప్ ఉండడానికి కారణం కూడా ప్రకృతిలో పెట్టిన ఏర్పాటు కూడా ఈ క్వషనింగు మనం అటు ఇటు సర్దుకుండలే ఈ వంపు ఉండే ఏర్పాటు కూడా ఒక రకమైన స్టాకా ద్వారా లాంటిది సో ఎప్పుడైతే మనం వాకింగ్ చేస్తామో శరీరానికి సంబంధించిన ప్రధాన ఆర్గానికి సంబంధించిన అన్ని నాడులు కూడా మన పాదంతో లింక్ అయి ఉంటాయి ఉదాహరణకి కంటి చూపు బాగుండాలంటే కూడా కంటికి సంబంధించిన నరాల ఇంప్రూవ్మెంట్కి సంబంధించి మీరు కింద కాళ్ళు నాడులు ఉంటాయి మీరు ఉదాహరణకి తాయి మసాజ్ లాంటివి చూసుకుంటే అదొక అద్భుతమైన సైన్స్ ఒక పాదం పుచ్చుకునే వాళ్ళు కొన్ని గంటలు చేస్తారు మాలిష్ ప్రతి పాయింట్కి ఒక ఏరియాని డెసెట్ చేస్తారు శరీరంలో ఒక ఆర్గాన్ని ఇది సైన్స్ వేల సంవత్సరాల నుంచి ఉన్న ప్రాచీన సైన్స్ నాడులు ఈ నాడులు కనుక మనం చేస్తే స్విచ్ అక్కడ వేస్తే బల్బు అక్కడ వెళ్ళినట్టు ఆ నాడులు కారణంగా ఆరోగ్యం ఉత్తేజితం చెంది ఇది సైన్సే అట్లా ఆకు పెంచర్లో కూడా మనం ఇలాంటి గమనించవచ్చు కొన్ని ఆకు ప్రెషర్లు పాయింట్ అంటారు అంటే ప్రెషర్ పాయింట్స్ ఉంటాయి శరీరంలో ముఖ్యంగా ఇప్పుడు మనకు కొన్ని నాడులు లెక్క అయితే ఇక్కడ ముక్కు దగ్గర ఎక్కువ ఉంటాయి శరీరం మొత్తం కనెక్ట్ చేసేవి అట్లా పాదాల్లో ఉంటాయి చేతిలో కూడా విపరీతంగా నాడులు ఉంటాయి ఒక్కొక్క దానికి ఒక్కొక్క కనెక్షన్ ఉంటుంది ఒక్కొక్క ఏరియాకి ఒక్కొక్క కనెక్షన్ ఇది పూర్తి సైన్స్ అంటే అక్కడ ఉండేవాడికి సంబంధించిన నరల్ని ఇక్కడ యాక్టివేట్ చేస్తే ఆ పునరుత్తేజితం చెందే విధంగా మనం ఇక్కడ కనుక నొక్కితే ఒక రకమైన మాలిష్ చేస్తే మైగ్రేట్ పోతుంది మైగ్రేట్ పోతుంది అలాగే కొన్ని రకాల మెడిసిన్స్ని మన ఎడంచేత దగ్గర ఇక్కడ కరెక్ట్గా మనం ఇక్కడ కొలుస్తాం కదా ఇక్కడ కొలిచేంత దగ్గరలో కొన్ని రకాల లిక్విడ్స్ ఫార్ములాస్ కనుక అప్లై చేస్తే అది దాన్ని వాసన చూస్తే మనకి ఇంత స్థాయి క్రానిక్ ఆస్మా కూడా మీకు సెకండ్స్లో రిలీఫ్ వస్తుంది ఈ పాయింట్కి అంత వాల్యూ ఉంది ఈ పాయింట్ దగ్గర రాసి ఇటు చేస్తే ఈ రెండింటికి ఉండే కనెక్షన్లో ఉండే విధంగా ఉన్నాయి దీని కారణం ఏమవుతుందంటే శరీరంలో ఉండే పాజిటివ్ ఎనర్జీ ఎర్త్లో ఉండే నెగిటివ్ అయానిక్ నేచర్ని రెండు బ్యాలెన్స్ చేస్తుంది సో ఎర్త్కి ఎప్పుడైతే కనెక్షన్ ఉందో అప్పుడు సంపూర్ణమైన ఆరోగ్యం ఉంటుంది ఇవాళ మనకి ఎక్కడా ఛాన్స్ లేదు ఎక్కడ ఉంటే ఉందంటే పార్కుల్లో ఉండేది ఇప్పుడు మాకు వేదవాళ్ళలో కూడా ఇసుకలో నడుస్తాం బాగా చాలామంది ఎక్కువ మంది ఇసుకలో నడిచే అలవాటు ఉంటుంది పాదం కూడా నేలకంటే కూడా ఇసుక చాలా మంచిది పాదం కూడా ఏమవుతుందంటే మన నడిచినప్పుడు కిందంతా ఇసుకుండా ఆ ఫీలింగ్ కూడా వేరుగా ఉంటుంది ఇనీషియల్గా మీరు ఇబ్బంది పడతారు మీరు ట్రై చేయండి ఇనీషియల్గా ఇబ్బంది పడతారు కానీ మీరు పడిన దగ్గర నుంచి మీరు ఒక గంట అర గంటన్నర సేపు సోదేసుకుంటా రోడ్డు మీద వాకింగ్ చేసే కంటే మీరు ఒక్క పావు గంట నడిచి చూడండి మీకు ఎంత తేడా కల్పిస్తుంది మీకు తెలుస్తుంది ఎందుకంటే నేను కొన్ని సంవత్సరాల పాటు ప్రాక్టికల్గా చేశాను ఆ చేసిన వాళ్ళకి ఆ బ్యాలెన్సింగ్ స్టామినా అది కూడా నిలబడిపోతుంది ఇప్పుడు నేను పబ్లిక్ మీటింగ్లో మాట్లాడినప్పుడు ఎనిమిది గంటలు తొమ్మిది గంటలు నిలబడి స్టాప్ మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి అయినా ఏమాత్రం స్ట్రెయిన్ ఫీల్ అవ్వండి కాదు ఉదయం ఒకటి అయితే సాయంత్రం ఒకటి చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి ఎందుకంత అంత నిలబడగలిగా అంటే ఎప్పుడైతే మా పాదాలు చాలా స్ట్రాంగ్గా ఉన్నాయో అంటే బేస్ పాదం అంటే బేస్ పునాది గట్టిగా ఉంటే దానిపైన మీరు వెయ్యి అంతస్తులు బిల్డింగ్ కట్టినా పునాది స్ట్రాంగ్ ఉండాలి సో ఈ పాదాలు మనిషి శరీరానికి పునాది ఈ పాదాలకి మీరు అందుకే మీరు మామూలుగా రొటీన్గా వదిలేసే కంటే కూడా దీన్ని మాలిష్ చేయటం లేదా మనం యోగాలో భాగంగా కాళ్ళు తిప్పుతా చేస్తాం ఎక్సర్సైజ్లు అండి ఫిట్నెస్ ఎక్సర్సైజ్లు ఇవన్నీ కూడా మనం రోజువారీ నిలబడే వస్తాయి ఎప్పుడైతే ఈ షూలు వేయటం మొదలు పెట్టామో అది ఎంత కాస్ట్లీ అని కానీ అండి ఈ కాస్ట్లీ షూ వేసినప్పుడు ఏమవుతుందంటే ఈ షోలుని కరెక్ట్గా మనిషి శరీరం నేలమదాల పొజిషన్లో ఉండేట్లేదు చాలా అధ్యయనాల్లో కూడా అఫీషియల్గా తెలిసింది ఏంటంటే ఫ్లాట్ ఫుట్ అనేది రాకుండా ఉండాలంటే మీరు అంటే ఫ్లాట్ ఫుట్ వచ్చిందంటే మనిషికి నడక బ్యాలెన్స్ పోతుంది అదో జబ్బు సో అలాంటివి రాకుండా ఉండాలంటే ఇప్పుడు మనం హై హీల్స్ కాకుండా ఫ్లాట్ ఉండే షూస్ వస్తున్నాయి బాగా ఫ్లాట్గా ఉండే షూస్ ఇది అనేక సైంటిఫిక్ స్టడీస్లో కూడా ప్రూవ్ అయింది అనేక ఇంటర్నేషనల్ మోడర్న్ మెడిసిన్లో కూడా ఇది ప్రూవ్ అయిన ఫ్యాక్ట్ సో ఎత్తు ఎక్కువ ఉండే సోలు ఉండే కాకుండా ఇది వేసుకోవాలి మామూలుగా అట్లనే ఇంట్లో నడవటం మంచిదా కాదా అంటారు కొంతమంది ఇంట్లో నడవటానికి మీ ఇంట్లో ఉండే నేల ఏంటి ఒకప్పుడు మన నాప్రాయ ఉన్న వాళ్ళు లేదా మన అలికి నీళ్ళల్లో అయితే మన ఇంట్లో నడిచితే దాని ఎర్థ ప్రభావం ఉంటుంది నాప్రాయ అయినా కొంతవరకు నయం ఇవాళ ఉండే టైల్స్ యుగంలో ఇంట్లో నడవటం వలన హాని తప్పితే మనం బేర్ ఫుట్ నడవటం వలన హాని తెప్పితే మేలైతే జరగట్లేదు సో మరేం చేయాలి సిటీలో వాళ్ళు కావాలంటే మీరు పార్క్కి వెళ్ళండి కనీసం మీరు వెళ్ళిన రోజైనా షూ వేసుకొని గంట నడిచే కుదురు పావు గంట ఒట్టి కాళ్ళతో నడవండి మొదట్లో మీకు ఇబ్బంది కలిగితే కొద్ది కొద్దిగా నడవండి స్లోగా మీకు అలవాటు అవుతుంది కాబట్టి బేర్ ఫుట్ వాకింగ్ అనేది ఒక విధానంగా చేసుకోండి మీరు కత్యంతరం లేని పరిస్థితుల్లో మీరు షూ వేసుకోవాల్సి వస్తే ఫ్లాట్ షూ వేసుకోండి నడవడం వలన సెన్సరీ ఆర్గాన్స్ యాక్టివేట్ అవుతాయి నరాల సంబంధించిన వ్యవస్థ మొత్తం పూర్తి యాక్టివ్గా పరుగులు తీసినట్టు పనిచేస్తుంది సో దీని వలన పొట్టా తగ్గుతుంది మామూలుగా మీరు గంట నడిచేదాంతో పోలిస్తే ఇక్కడ ఇరవై నిమిషాలు నడిచేదాంతోనే మీకు అదే రిజల్ట్ వస్తుంది ఇంకా శ్వాస సంబంధించి కానీ ఆస్మాటిక్ సంబంధించిన కానీ ఇలాంటి ఎలర్జీలు ముఖ్యంగా ఎలర్జీలు అనుకునే వాళ్ళకు కూడా అంటే మాకు డస్ట్ ఎలర్జీ అండి ఇలా అనుకునే వాళ్ళకు కూడా ఈ లంగ్స్ మీద అద్భుతంగా పనిచేస్తుంది ఇది శ్వాస ప్రక్రియను నిర్దేశించి ఒక కంట్రోల్లో ఉంచి ఎలర్జీస్ని కూడా పోగొడుతుంది అట్లానే చాలా రకాల ఒక రకం మాట్లాడితే క్యాన్సర్ లాంటివో ఇతర కెనానిక్ డిసీజుల్లో కూడా ఉడత భక్తి సాయం చేస్తుంది అంటే ఏం లేదు ఎవడ వేసినట్టు ఇది కూడా ఒక మంచి వంద మంచి కలిస్తే మరింత బలమైన స్ట్రాంగ్ ఉన్నట్టు అలా చేస్తుంది కాబట్టి ఇవాళ మీరు వాకింగ్ చేసేటప్పుడు సరే తప్పని పరిస్థితుల్లో గచ్చు మీద మాత్రం మీరు ఎలాంటి ప్రయోగాలు చేయమాకండి గచ్చు మీద మీరు నడవటం వల్ల ఎలాంటి ఉపయోగం లేదు భూమి ఇసుక అన్నిటికంటే బెస్ట్ ఇసుక తర్వాత గెడ్డి ఆ తర్వాత మట్టి మట్టి రోడ్డు మనకి వాళ్ళ పార్కులు లేస్తున్నారు ఏబిఆర్ పార్కు ఇట్లాంటి చోట కూడా ఉంటాయి దుర్గం చెరువు ఇలా చాలా చోట్ల ఐ మీన్ మట్టి అక్కడ ఉంటే అక్కడ మలకం చెరువు ఇలాంటి చోట్ల ఉన్నాయి ఆ ట్రాక్ మీద మీరు అలా నడవడానికి ట్రై చేయండి హైదరాబాద్లో ఉన్న వాళ్ళు అయితే మిగిలిన వాళ్ళు ఎవరికి చేయండి సో మన పిల్లల్ని ముఖ్యంగా మట్టిలో మీరు ఎంత ఆడిస్తే భవిష్యత్తులో వాళ్ళు అంత ఇమ్యూనిటీ లోపల అక్కడ పెరిగే అవకాశం ఉంది కూడా ఉంది కాబట్టి పాతదైన మన నేచర్ మదర్ మనం పుట్టేటప్పుడు మట్టిలోంచి పుట్టాం చచ్చినాక మనం కలిసేది మట్టిలో కాబట్టి సో మధ్యలో కూడా మనం మట్టితో కనెక్షన్ ఉంచుకోవాలి కన్నతల్లితో అంటే కనెక్షన్ ఉంటుందో మట్టితో కూడా అలాంటి కనెక్షన్ ఉంచుకోవాలి సో దయచేసి అందరూ కూడా ప్రయత్నించండి మీరు వీలైనంత వరకు చేయండి మరీ కుదరదు అనుకుంటే ఫ్లాట్ షూ వేసుకోండి అలానే ఖాళీ వేళ్ళ దగ్గర ఇక్కడ వెడల్పు బాగా ఉండే షూ మాత్రం తీసుకోండి ఎట్టి పర్సెంట్ మీరు షూ వేసినప్పుడు వేసి ఉండే తీసుకోవద్దు అట్లానే ఆడవాళ్ళు ఈ ఫ్యాషన్ కోసం హై హీల్స్ చేస్తారు సర్వనాశనం చేసి వదిలితేళ్ళని వీళ్ళ భవిష్యత్తులో ఆ పోజిషన్లో నడవకూడదు ఇలానే నడవాలి ఇలా నడిస్తే ఏమవుతుంది వయరంగా నడిస్తే పోతే వెన్నోమో జారి హాస్పిటల్ వచ్చిన కుయోమో అనేది కూడా ఈ బ్యాచే సో ఇటన్నిటి పట్ల జాగ్రత్తగా ఉండండి అలాగే ప్రముఖ చిత్రకారుడు ఎంఎఫ్ హుస్సేన్ మీకు తెలుసు కదా ఆయన మధ్య లండన్లో చనిపోయారు తొంభై ఐదు సంవత్సరాల వయసు ఆయన ఏ రోజు హాస్పిటల్కి వెళ్ళా తొంభై ఐదేళ్లకు కూడా అద్భుతంగా పెయింట్ చేస్తా పూర్తి ఆరోగ్యంగా ఉన్నారు దానికైనా రెండు కారణాలు చెప్తారు ఒకటి ఏంటంటే నేను చాలా తక్కువ తింటాను రెండు ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా నేను చెప్పులు లేకుండా వెళ్తాను ఈవెన్ ఆయన కాన్ఫరెన్స్లు పిలిచిన మామూలుగా మన ఆయన సూటేసుకెళ్ళినా చెప్పులు లేకుండా వెళ్ళేవాడు ఆయన బేర్ ఫుట్ తి వెళ్ళేవాడు చాలా పార్టీలు రానిపోయినా సరే ఆయన అలాంటివన్నీ చాలామంది ఇన్సల్ట్ చేసినా సరే అవమానాలను భరించి వెళ్ళాడు కాబట్టి ఆయన చెప్తాడు నా ఆరోగ్య రహస్య ఇదేనని సో తొంభై ఐదేళ్ళు నేను హాస్పిటల్కి వెళ్లకుండా తొంభై ఐదో ఏట వరకు కూడా చనిపోయే వరకు కూడా పని చేస్తా చనిపోగలిగాడు అంటే అది రహస్యం ఆయనే చనిపోవడానికి మూడు నెలల ముందు సెంటర్లో చెప్పాడు సో ఇలాంటి అనేక ఉదాహరణలు మనం ప్రకృతి నుంచి చూడవచ్చు పాతరంలో మన తాతల వందేళ్ళు బతి దాటిన ప్రతి మనిషికి ఇదే ఉదాహరణ ఇదంతా చక్కగా పాటించండి అలాగే మన పోషర్ తాలూకు మనం నిలబడినప్పుడు ఎలా అనే విధానం మీద కూడా మనకి ఈ డిఫామ్ డేస్ ఏర్పడటం అంటే మనం ఏమైనా తేడా చేస్తే డీఫామ్ అవటం అనేది మనం చూస్తాం దీని కారణంగా ఏమవుతుందంటే ఎప్పుడైతే మనం నడక కానీ నిలబట్టలో కానీ దీంట్లో తేడా వచ్చినప్పుడు కాళ్ళు దగ్గర కరెక్ట్ అయ్యే మజిల్స్ దగ్గర నుంచి వెనకమాల పిక్క మజిల్ అంటాం కదా కాఫ్ మజిల్ దగ్గర నుంచి థైస్ దగ్గర నుంచి ముఖ్యంగా వెన్ను వెన్ను మీద తీవ్ర ప్రభావం చూపిస్తుంది వెన్నులో అనేక ప్రాబ్లంలు మనం నిలబడే పోజు లేదా మనం నడిచే విధానం దీన్ని బట్టి కూడా తీవ్ర ప్రభావం చూపిస్తుంది ఇవాళ చాలామందికి డిస్క్లు బల్జీలు వచ్చింది అన్నారంటే అలానే వెన్ను దగ్గర స్పాండిలైటిస్లు ఆర్థలైటిస్ల దగ్గర నుంచి ఈ పిక్కలు పట్టేయటం లాంటి వీటన్నిటికీ కారణాలు ఏంటంటే పూజర్ తాలూకు ఇబ్బందులు ఎప్పుడైతే మనం బేర్ ఫుడ్తో నడిచామో సరిగ్గా శరీరం మన మొత్తం బ్యాలెన్స్ అంతా అయ్యే విధంగా ఒకటి వస్తుంది ముందుకి వెనక్కి వెళ్ళటం ఈ చేసుకునే బ్యాలెన్స్లో భాగంగా ఆ మొత్తం ఆ నాడులోనే ఉత్తేజించింది ఇది జరుగుతుంది ఒకటి రెండు నిద్రలేమి సమస్య ఉంటే శరీరంలో అనేక అనార్థాలు దారి తీస్తుంది ఈ నిద్ర ఇన్సోమినియా ఉన్నాళ్ళకి గనక మీరు దయచేసి ట్రై చేసి చూడండి రోజుకు అరగంట బేర్ ఫుడ్తో మీరు నడిచి చూస్తే ఇన్సోమినియా వందకి ఎనభై మందికి వితిన్ టెన్ డేస్ వెళ్ళిపోతుంది ఇన్సోమినియాకి ఇది అద్భుతంగా పనిచేస్తుంది అలా నర్వస్ సిస్టమ్ నర్వస్ సిస్టమ్ స్ట్రెంగ్తన్ అవడానికి అంటే భూమిలో ఉండే ఎలక్ట్రాన్స్ బేర్ ఫుడ్తో నడవడం వల్ల ఛార్జ్ అవుతాయి ఆ ఛార్జ్ చేయని ప్రాసెస్లో మనకి ఇన్ఫర్మేషన్ తొలగటం కాకుండా క్రానిక్ పెయిన్ ఉంటే రిమూవ్ అవుతుంది ఎప్పుడైతే మనం బేర్ ఫుడ్తో నడిచినప్పుడు నాడులు యాక్టివేట్ అవుతాయో శరీరంలో ఆక్సిజన్ సప్లై పుష్కలంగా ఉంటుంది ఆక్సిజన్ సప్లై పుష్కలంగా ఉన్నప్పుడు ప్రతి ఆర్గానికి పుష్కలంగా అందినప్పుడు ఇన్ఫర్మేషన్ ఫస్ట్ తగ్గిపోయింది ఇన్ఫర్మేషన్ దాంతో క్రానిక్ పెయిన్స్ కూడా తగ్గిపోతాయి నేను ఆర్థరైటిస్ దాంట్లో క్రానిక్ పెయిన్లో కూడా మా రంగు వచ్చిన వాళ్ళతో మేము ఈ బేర్ ఫుట్తో వక్ నడిపించినప్పుడు ప్రయోగాత్మకంగా చాలా అద్భుతమైన ఫలితాలు చూసాం సో మాములుగా నడిచే పరిస్థితి కూడా కొంచెం మట్టి ఎక్కడ ఉంటే అక్కడ ట్రై చేయండి లేదా మీరు విలేజ్కి వెళ్ళినప్పుడు కానీ అప్పుడు కానీ తగిన జాగ్రత్తలు తీసుకోండి అక్కడ మట్టి అంటే ఎక్కడ పడితే ఎక్కడికి వెళ్తే నీట్గా ఉండేట్లేదు గాజు పెంకులు ఉండొచ్చు మేకలు ఉండొచ్చు ముందుగా మీరు ఎన్షూర్ చేసుకుని నేల బాగుందని అట్లనే మీరు ఏ చెత్త పడితే ఆ చెత్త నేలలో బేర్ పుడితే నడిస్తే దాంట్లో బురతక ఎండిపోయిన సిల్ట్ లాంటివి ఉంటుంది మీరు అలాంటి వాటిలో నడిస్తే ఎదురు హాని కూడా జరుగుతుంది కాబట్టి ముఖ్యంగా సముద్రం ఒడ్డున ఉండే ప్లేస్ కాకినాడ లాంటి వాళ్ళు బందర్ లాంటివాళ్ళు వైజాగ్ లాంటి వాళ్ళు మీకు అదృష్టం కృష్ణా జిల్లాలో విజయవాడ లాంటి వాళ్ళు మీరు ఆ నది తీరంపడా ఉండే ఇసుకలో కానీ సముద్ర తీరం ఉండే ఇసుకలో కానీ ఇది అద్భుతం ఇక దీని తిరగలేదు నాడవండి అక్కడ మాకు విజయవాడలో కూడా అప్పట్లోనే కొన్ని ఫ్లాట్లలో వీటిలో ఒక ఇసుక ట్రాక్ వేయించేవాళ్ళు అనేకల ఠాగూర్ గారు కూడా అక్కడ ఆయన ఫ్యాక్టరీ దగ్గరలో ఒక ఇసుక ట్రాక్ వేయించారు ఒక కాలనీలో అందరూ ఇసుకలో నడుస్తూ ఉండేవాళ్ళు చిన్నపిల్లలు కూడా లాంటి స్కూల్ కూడా వాళ్ళు పిల్లలు కంపల్సరీగా రెండు గంటల్లో ఇసుకలు ఆడటం ప్రోటోకాల్ చేసేవాళ్ళు ప్రతిరోజు ఇసుకలో ఆడాల్సిందే దానికోసం గుట్టలు తోలిచి పెట్టేవాళ్ళు మా పిల్లల ఇసుకలో నెత్తి పోసుకుని మీద పోసుకుని ఇలానే ఆడేవాళ్ళు ఎప్పుడైతే మట్టిలో ఆడతాడు బురదలో పడి దొరులుతాడు బురదలు నిజంగా ఒక పంది దూరిన దొరిల్తే ఆ వచ్చే ఇమ్యూనిటీ వేరు ఆ రెసిస్టెన్స్ వేరు చిన్నప్పుడు ఉండే రెసిస్టెన్సు మన చర్మం ద్వారా శరీరం అది గ్రహించిన తర్వాత పెద్ద కూడా ఆ ఇమ్యూనిటీ అద్భుతంగా ఉపయోగపడుతుంది మీరు అందుకే గమనించండి చిన్నప్పుడు బురదకాయల్లో ఈ చేపలు పట్టం కానీ ఇట్లాంటి పనులు చేసేవాళ్ళు పొలం కాళ్ళు వెళ్ళే అందరూ కూడా జీవితాంతం ఏ లేకుండా ఉంటాం గతంలో ఇలా చెప్పులు లేకుండా తిరగటం అలానే ఎండలో తిరగటం ఇలా నేచర్తో మమేకమైన వాళ్ళందరూ కూడా వంద దాటేవరు కూడా ఆరోగ్యంగా బ్రతకడం మనం చూస్తున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్